నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్, ఈరోజు విశ్వక్సేన్ మూవీ గామి రిలీజ్ అయింది, దీని రివ్యూ ఎలా ఉంది సార్? యా, విశ్వక్సేన్ ముఖ్యంగా అతను ఒక అంటే బడ్జెట్ వైజ్ తీసుకున్నప్పుడు ఒక బిగ్ గ్రేడ్ వేసుకోవచ్చు. సో కానీ అతనికంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న హై ఎనర్జీ, లౌడ్ అండ్ క్లియర్ యాక్టింగ్, అలాంటి ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేయడం, ఇవి ఇలా అతను ఇప్పటివరకు మనకి పరిచయం అయ్యాడు. సో ఈ సినిమా రివ్యూ ఎలా ఉందని చూస్తే, ప్రధానంగా మనకి యాక్ట్రెస్ ఎక్కువ మంది పేర్లు తెలీదు. విశ్వక్సేను, చాందిని చౌదరి, అభినయ వీళ్ళు మెయిన్ కాస్టింగ్. ఇక డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ విద్యాధర్ కాగిత, విశ్వనాథ్ రెడ్డి కెమెరామ్యాన్, నరేష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఇది విషయానికి వస్తే, విశ్వక్సేన్కి, అతని పేరు శంకర్ సినిమాలో, శంకర్కి ఒక విచిత్రమైన ఒక హెల్త్ కండిషన్ ఉంటుంది. అది నయం కావాలంటే హిమాలయాల్లో ఉండే ద్రోణగిరి పర్వతం మీద 36 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వయం ప్రకాశం అయ్యే ఒక ఇది ఉంటుంది. అవన్నీ నేను అంటే కథలో రివీల్ చేయట్లేదు. సో దాన్ని తను వెళ్ళి ఈ పక్షం రోజుల లోపల దాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చేస్తే జబ్బు నయమవుతుంది, లేకపోతే మళ్ళీ 36 సంవత్సరాలు ఆగాలి. ఇది కండిషన్. సో ఈ కండిషన్కి ఇతను బయలుదేరి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఇతను ఎలాంటివి హర్డిల్స్ ఫేస్ చేశాడు ఏందనేది బేసిక్గా ఇతని కథ. ఇక దీంతోపాటు ఇంకొక రెండు సబ్ప్లాట్లు ఉంటాయి. ఒక దేవదాసి అమ్మాయిది ఉంటుంది, ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ఊర్లో ట్రై చేస్తుంటారు. ఇంకొక బంధించబడిన ఇంకొక వ్యక్తి ఉంటారు. ఇలాగ వీళ్ళిద్దరి సబ్ప్లాట్స్ ఉంటాయి. ఈ సబ్ప్లాట్స్కి శంకర్ ప్లాట్కి ఉన్న కనెక్షన్ ఏందనేది సినిమాలో మనం చూడాలి. బేసిక్గా అంటే మన కథగా చెప్పుకోవడానికి అయితే ఇంతే ఉంటుంది. దీన్ని ఎలా నడిపాడు సినిమాలో అన్నప్పుడు, యాక్చువల్గా డైరెక్టరు ఎక్కడ కూడా కథని అంటే మెయిన్ ప్లాట్ ఏదైతే వేసుకున్నాడో దాన్ని వదిలి బయటికి వెళ్ళలేదు. సోది కానీ ఇంకేమీ లేదు, దీని మీదనే నడిపాడు. ఈ 3 ఫ్లాట్ల మీద మెయిన్ ఫ్లాట్ అయితే ఇతందే, విశ్వక్సేంది. నిజానికి ఇది వెరీ ఇంట్రెస్టింగ్, వినడానికి కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒక రేర్ హెల్త్ కండిషన్ ఉంటుంది, ఆ రేర్ హెల్త్ కండిషన్కి రేర్ సొల్యూషన్ ఉంటుంది, ఆ రేర్ సొల్యూషన్కి టైం బౌండ్ ఉంటుంది. విత్ ఇన్ ద టైంలో ఏర్పడడానికి హీరోకి అంటే ప్రొటాగనిస్ట్కి అనేక హర్డిల్స్ ఉంటాయి. ఈ హర్డిల్స్ని అతను దాటుకుంటూ విత్ ఇన్ టైం పీరియడ్ లోపల అది వెళ్ళకపోతే మళ్ళీ 36 ఏళ్ళు ఈ హెల్త్ కండిషన్తో బాధపడాలి. సో ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నిజానికి ఎవరికి కథ చెప్పినా కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి 2 సబ్ప్లాట్లు కూడా పెట్టి దాని కనెక్షన్ కోసం కూడా పెట్టాడు. అంటే క్లవర్గా ఈ ఫ్రేమ్వర్క్ని అయితే డైరెక్టర్ చాలా క్లవర్గా ఎంచుకున్నాడు. రెండోది, ఇది రెగ్యులర్ ఫ్రేమ్వర్క్ కాదు, ఖచ్చితంగా తెలుగు సినిమాలో తీసుకుంటే ఒక డిఫరెంట్ ఫ్రేమ్వర్క్. ఇది మామూలుగా ఇంగ్లీష్ సినిమాలో లేకపోతే కొన్ని మలయాళ సినిమాలు ఇలా ఉంటాయి, రేర్గా తమిళ్లో కూడా ఒక్కొక్కసారి వస్తాయి, కానీ తెలుగులో జనరల్గా ఇలాంటివి రావు. దాన్ని డైరెక్టర్ అది బాగా చేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో కానీ, దీన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ అనీవన్గా ఉంది. కొన్ని చోట్ల చాలా బాగా చేశాడు, కొన్ని చోట్ల పరమ బోరింగ్గాను, అబ్రప్ట్, కొన్ని సీన్లు అయితే అబ్రప్ట్గా వచ్చి అబ్రప్ట్గా ఎండ్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఏమో వాడు అతను ఎవరో ఒక అతను కామెంట్ పెట్టాడు, ఫస్ట్ స్టాప్ అంతా నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్ లాగా ఉందని. సో అట్లా కూడా ఫీల్ అవుతున్నారు కొంత. అంటే మెయిన్ ఇదేంటంటే తక్కువ క్యారెక్టర్ ఉండడం, ఒక లొకేషన్ కూడా అది వ్యాస్ట్గా ఉన్నా కూడా ఒక హిమాలయ ఇదే. అటువంటప్పుడు ఏమవుతుందంటే, ఏముండాలంటే వాట్ హ్యాపన్స్ నెక్స్ట్ అనే ఒక ప్లాట్ ఇంట్రెస్ట్ అంటారు. ఆ ప్లాట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఉండాలంటే వేగం ఉండాలి కథలో. ఆ వేగం అనేది లోపించింది. మామూలుగా మనకి ఇలా స్లో మూవీస్ చూసే అలవాటు ఉన్నవాళ్ళు అయితే చూడొచ్చుది. కాకపోతే ఏంటంటే, స్లో మూవీ స్లోగా ఉన్నప్పటికీ ఈ పాయింటే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది ఎండ్ కాదు కదా, ఇతను అవుతాడా లేదా చేయగలుగుతాడా లేదా అన్న మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది స్లోగా ఉన్నప్పటికి కూడా ఎవరు కూడా థియేటర్ నుంచి పారిపోదాం అని అనుకోరు. ఎందుకంటే ఏం జరుగుతుందన్న ఒక క్యూరియాసిటీ అయితే మన లోపల బాగా నాటగలిగాడు. అది బాగా ఉంది. ఈవెన్ ఇంటర్వ్యూలు కూడా అబ్రప్ట్గా ముగించాడు. నిజానికి స్క్రీన్ ప్లే కానీ ఇంకొంత వేగంగానూ ఇంకొంత
ఇంట్రెస్టింగ్గాను చేయగలిగి ఉంటే మాత్రం ఇది ఒక క్లాసిక్ కైండ్ అది ఖచ్చితంగా. అటువంటి పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే విజువల్స్ వండర్ఫుల్ ఉన్నాయి. హిమాలయన్ విజువల్స్ అవన్నీ కూడా డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డిని కానీ ప్రొడక్షన్ డిజైనర్ కానీ వీళ్ళందరూ మెచ్చుకోవాలి, ఖచ్చితంగా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా, నరేష్ కుమార్ మ్యూజిక్ కూడా చాలా చోట్ల చాలా బాగా చేశాడు, ఎలివేట్ చేశాడు. అంటే టెక్నికల్గా ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్, ఓన్లీ రైటింగ్లోనే ప్రాబ్లం ఉంది. రైటింగ్లో స్క్రీన్ ప్లేని ఎక్కడికక్కడ తీసుకుపోవడంలో డైరెక్టర్ ఒక అనియమనంగా తీసుకెళ్ళాడు. అందువల్ల మన విశ్వక్ సేన్ చాలా బాగా చేసినప్పటికీ ఓపిక్గా కూర్చోవాల్సి వస్తుంది. ఓపిక్గా కూర్చుంటే ఫైనల్గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ అంత ఓపిక్గా కూర్చుంటారనేది మనకి తెలియ సినిమా ఆడియన్స్కి మనకి డౌట్. కానీ ఇది థియేటర్లోనూ చూడాలి, మళ్ళీ అగైన్ ఓటీపీలో చూద్దాంలే అనుకుంటే కుదరదు, ఎందుకంటే అంత విజువల్ వండర్ మిస్ అవుతాం మనం ఓటీటీలో అయితే. థియేటర్లోనే చూడాలి, అంటే రెండు కాంట్రడిక్టరీ వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో. థియేటర్లో చూడాల్సిన సినిమా విజువల్గా, కథ స్క్రీన్ ప్లే పరంగా ఏమో థియేటర్లో అంతసేపు కూర్చోవాలన్నా ఓటీటీలు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. సో అటువంటి ఒక ఇబ్బంది ఈ సినిమాలో ఉంది. కానీ చాలామంది అయితే చూసిన వాళ్ళు, బాగా ఓపిక్గా చూసే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం బాగుందని చెప్తున్నారు. లేని వాళ్ళైతే ఇది స్లీపింగ్ పిల్ అని అంటున్నారు. నాకైతే, నేను ఓల్డ్ అంటే స్లో పేస్ సినిమాలో అలవాటు ఉంది కాబట్టి నాకు బాగానే అనిపించింది. కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలి, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా సీన్లు స్లోగా వెళ్తాయి. ఇక లవ్ ట్రాక్ పెద్దగా అంత గొప్పగా ఏం లేదు, పెద్దగా లేదు. మా అమ్మాయి క్యారెక్టర్ కూడా సైడ్ యాక్టర్లాగా ఉంది తప్ప మెయిన్ యాక్టర్గా లేదు. అభినయ తన రోల్ తను బాగానే చేసింది. ఇంకా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడక్కడ, వాళ్ళందరూ కూడా బాగా చేశారు. దానేమంటారు, అక్కడ హిమాలయాలో ఉండే ఋషులు కావచ్చు, వాళ్ళు బైరాగులు కావచ్చు, ఆ క్యారెక్టర్లంతా కూడా బాగా వచ్చాయన్నమాట. సో ఇది నిజానికి పెద్ద హైప్ వచ్చింది బిగినింగ్లో మనకి ట్రైలర్తో. కానీ రాజమౌళి ట్వీట్ చేశాడు, అంటే నాలుగేళ్ళు తీశారు దీన్ని, ఎంత కష్టపడ్డారు, అదంతా కనబడుతుంది విజువల్గా తీస్తే. ముఖ్యంగా ఒక ఐస్ మౌంటైన్ దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, అది విత్ రోపు, చాలా బాగా వచ్చింది అది. అక్కడ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి, అది కనిపిస్తుంది నాలుగేళ్ల శ్రమ పడి వీళ్ళు చేశారు హిమాలయాల్లో అనేది కనబడుతుంది. బట్ బాధ వేసేది ఏంటంటే ఇంత బాగా చేసి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా పోయింది, అది మేజర్ ప్రాబ్లం. ఇతను కూడా ఏంటంటే మామూలుగా అయితే ఇతను లౌడ్గా ఉంటుంది ఇతను యాక్టింగ్, విశ్వాస అయింది. దీంట్లో అట్లా కాకుండా వెరీ సెటిల్, వెరీ సాడ్, వెరీ మూడీ అలా ఉంటుంది అనమాట. అది చాలా కాంట్రాస్ట్ చేయగలిగాడు అతనైతే, అంటే ప్రయోగం చేయడానికి అతను కూడా బాగా చేస్తాడు. డైరెక్టరు హీరోని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇలాంటి సినిమా చేసిన దానికి, ఎందుకంటే ఇవి ఎప్పుడంటే అప్పుడు చేయరు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, మెచ్చుకోవాలి. ఓపిక్గా చూస్తే మాత్రం అందరికి కూడా ఇది సినిమా మంచి సినిమా తీశారన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. నాకు తెలిసి ఇది ఓటీటీలో థియేటర్ కంటే కూడా ఓటీటీలో బాగా ఆడుతుంది, ఎందుకంటే కనీసం ఎక్కడైనా బోర్ ఉంటే నెట్ వేయచ్చు. కానీ ఎవరు కూడా సినిమానైతే మాత్రం ఆఫ్ చేయరు ఓటీటీలో కూడా, ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది ఇతనికి ఏమవుతుంది ఎండ్కి అనేది. అట్లాంటి పెయిన్ని అట్లాంటి ఇదిని మనకు వర్కౌట్ చేశాడు ఆ క్యారెక్టర్లో. విశ్వక్ సేన్ కూడా మనకి ఒక రియల్ పర్సన్ లాగా మనకు ఫీల్ అవుతుంది తప్ప విశ్వక్ సేన్ని చూస్తున్నట్టుగా ఉండదు, అంటే ఒక హీరోను ఆర్టిస్ట్ను చూస్తున్నట్టు ఉండదు, క్యారెక్టర్ కనబడుతుంది మనకి. సో ఆ ఫీల్ అయితే తీసుకొచ్చాడు. ఖచ్చితంగా డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి, ఒక డిఫరెంట్ ఆనెస్ట్ డిఫరెంట్ మూవీని మనకి ఇచ్చిన దానికి. నా రేటింగ్ 2.75 out of 5.